సర్దార్ గబ్బర్ రింగ్ ఫ్లాప్ తర్వాత ఒక సూపర్ బ్లాక్ మాస్టర్ కోసం పవన్ మీద తీవ్ర ఒత్తిడి ఉంది. సర్దార్తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల కోసం కొత్తగా కాటమ్ రైడ్ తీస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈసారి సేఫ్ గా వెళ్ళాలి అని చూస్తున్నాడు. ఎలాగైనా సరే కాటమ్ రైడ్ ని ఒక మంచి సేఫ్ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దాలి అని పవన్ కళ్యాణ్ డాలీ తెగ కష్టపడుతున్నారు. దానికోసం గట్టి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు తీసిన సీన్ ను చెక్ చేసుకుంటున్నాడంట పవన్. తాజాగా పవన్ కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశాడని, ఆ సన్నివేశాన్ని మళ్ళీ కొత్తగా రాయించి రీషూట్ చేయించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. కాటమ్ రాయుడు కి ఇప్పటికే ఇద్దరు డైలాగ్ రైటర్లు రాస్తున్నారు. ఇంకొక డైలాగ్ రైటర్ ని కూడా యాడ్ చేయాలని కళ్యాణ్ చూస్తున్నాడు. స్క్రిప్ట్ ని ఆ రచయిత చేతికి ఇచ్చి అవసరమైన మార్పులు చేయాలని కోరతాడట. కొత్త రైటర్ ఇచ్చిన సీన్లను బట్టి మళ్ళీ సీన్ రీషూట్ చేయాలా లేకపోతే చిన్న చిన్న మార్పులు చేస్తే చాలా అనేది నిర్ణయం తీసుకుంటాడు పవన్ కళ్యాణ్. ఉగాదికి ఈ సినిమా విడుదల చేయాలనేది యూనిట్ ప్లాన్. రీషూట్లు ఎక్కువైతే అప్పటికి రావడం కష్టమే మరి. అయినా పవన్ డోంట్ కేర్ అంటున్నాడంట. సినిమా బాగా రావాలి, ఇప్పుడు సంతృప్తి లభిస్తే అప్పుడే విడుదల చేద్దాం, టార్గెట్లు ఏవి పెట్టుకోవద్దు అని టీమ్ కి సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆ లెక్కన ఉగాది విడుదల సంగతి కాస్త డౌట్ అంటున్నారు.